జై శ్రీమన్నారాయణ. 15వ నామం శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి. ఓం సాక్షినే నమః. అన్నింటినీ చూచే, గమనించే జ్ఞానశక్తి కలిగి ఉండి, ఓ శ్రీమన్నారాయణ, నువ్వు నిన్ను చేరినటువంటి ముక్తులకు పూర్ణానందాన్నిచ్చి వారు ఆనందిస్తుంటే నువ్వు తృప్తి చెంది వారిని కటాక్షిస్తూ ఉంటావు. ఓ శ్రీమన్నారాయణ, నిన్నే శరణాగతి చేస్తున్నాను. ఓం సాక్షినే నమః. శ్రీమన్నారాయణుడే తాను వేదాలలో దర్శించినటువంటి నారాయణ మంత్రాన్ని మనందరికీ అందించటం కోసం తానే ఆచార్యుడిగా నారాయణుని రూపంలో, తానే శిష్యుడిగా నరరూపములో బద్రీక్షేత్రములో ఆవిర్భవించి మనందరి కష్టాలను తొలగించటం కోసం నారాయణ మంత్రాన్ని అందించాడు. అటువంటి అద్భుతమైనటువంటి నారాయణ మంత్రాన్ని నామస్వరూపంలో చెప్పుకుందాం. ఓం నారాయణాయ నమః. బ్రహ్మ ఆదేశం ప్రకారం వాల్మీకి మహర్షి 24,000 శ్లోకాలతో రామాయణాన్ని రచించి కుశలవులకు నేర్పించి వారి చేత అశ్వమేధయాగ దీక్షలో ఉన్నటువంటి శ్రీరామచంద్రుడి సభలో రామాయణ గానం చేయిస్తాడు. ఆ రామాయణాన్ని విన్నటువంటి శ్రీరామచంద్రుడు, మమాపి తద్భూతికరం ప్రవక్ష్యతే మహానుభావం చరితం నిబోధత, సీతమ్మ ఎడబాటుతో కృషించినటువంటి నాకు కూడా సమస్తమైనటువంటి శ్రేయస్సులను కలిగించేది రామాయణము అని రామచంద్రుడే అంటాడు. అట్లాంటి శ్రీరామచంద్రుడిని ధ్యానం చేస్తూ పరమశివుడు చెప్పినటువంటి పరమ పావన నామాన్ని చెప్పుకుందాం. శ్రీరామ 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 శ్రీరామ. రెండవ శ్లోకాన్ని చెప్పుకుందాం. పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుషసాక్షి క్షేత్రజ్ఞః అక్షరయేవ చ. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. ఓం సాక్షినే నమః. ఓం సాక్షినే నమః. ఓం సాక్షినే నమః.